ఈ మ్యారేజ్ సీజన్ లో మీరు ఎప్పుడు చూడనటువంటి కొత్త కలెక్షన్స్ తో అయితే మీ ముందుకు వచ్చేసామండి. అది కూడా వెడ్డింగ్ కలెక్షన్ లోనే కాకుండా ఇంకా ఏ ఒకేషన్స్ కైనా మీరు నచ్చే అండ్ మీకు మెచ్చే కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాము. అది కూడా బంగారు రాజు ఎక్కడుంటే అక్కడ కలెక్షన్స్ కి కొదువే లేదండి. కొత్త కలెక్షన్స్ తో నేనైతే మీ ముందుకు వచ్చాను. అది కూడా మనం సోమాజ్ కూడా బ్రాంచ్ లో ఉన్నామండి. ఇవాళ ఎపిసోడ్ లో సరికొత్త కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దాం రండి. ఈ హారం మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లో మనకి పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి 3D వర్క్ లో చాలా మనకి పీకాక్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఈ సైడ్ లో వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అండ్ సౌత్ సీ పాల్స్ అయితే మనకి ఇచ్చారండి. ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్, లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అందులో కూడా కాసు డిజైన్ ఇచ్చారండి. చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. మరి మిడిల్లో కూడా మనకి సౌత్ సీ పాల్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారండి. మనకి ఈ డిజైన్కి వచ్చేసరికి కాసు డిజైన్ ఇచ్చి మిడిల్లో కోరల్ డిజైన్ ఇచ్చి పైన కూడా మనకి సౌత్ సీ పాల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ డిజైన్కి హ్యాంగింగ్ కింద మనకి టెంపుల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా డిజైన్ చేశారండి. ఇది కూడా మనకి మిడిల్లో కూడా ఒక ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చి సౌత్ సీ పాల్స్ ఇచ్చి ఎమరాల్డ్ స్టోన్స్ మనకి బీడ్స్ కింద ఇచ్చారు, డ్రాపింగ్ కింద. మరి లాకెట్ విషయానికి వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చారండి. ఈ కార్వింగ్ ఎమరాల్డ్స్ ఏంటి, ఈ రూబీ పొటాస్ ఏంటి అండ్ మనకి ఈ కోరల్స్ ఏంటి, చాలా చక్కగా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ లీఫ్ డిజైన్స్ కూడా ఇచ్చారు. మిడిల్లో మనకి లక్ష్మీ అమ్మవారు చాలా గ్రాండ్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. అమ్మవారు వేసుకున్న డిజైన్ కూడా మనకి ఆ బొట్టు కూడా చూడండి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. చాలా చక్కగా డిజైన్ అయితే చేశారండి. ఈ మనకి ఈ లాకెట్కి కూడా మనకి ఇక్కడ డిజైన్ అయితే ఇచ్చారు మనకి చూడండి. అండ్ ఈ లాకెట్ కూడా మనకి డ్రాపింగ్ కింద మనకి ఇక్కడ టెంపుల్ ఆకారంలో ఉన్న ఒక డిజైన్ అయితే ఇచ్చారండి. చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ హారం చాలా చాలా 3D వర్క్లో కాబట్టి చాలా నీట్గా డిజైన్ అయితే చేయడం జరిగింది. మనకి పైన పీకాక్ డిజైన్స్ అయితే ఇచ్చారండి చూడండి. చాలా చక్కగా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 129 గ్రామ్స్ అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 105 గ్రామ్స్ అండి. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఈ హారం మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే పీకాక్ డిజైన్స్ అయితే ఇచ్చారండి. మనకి బోత్ సైడ్స్ కూడా మనకి పీకాక్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి అందులో కూడా మనకి సర్కిల్ కింద మనకి సౌత్ సీ పర్ల్ డిజైన్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ డిజైన్ ఒక లోటస్ ఫ్లవర్ అయితే ఇచ్చారు. చాలా చక్కగా డిజైన్ చేశారండి. ఆ లీవ్స్ కూడా మనకి తెలుస్తున్నాయి. ఆ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్ ఆకారంలో ఉన్న మనకి ఒక డిజైన్ ఎమరాల్డ్ స్టోన్ కూడా మనకి ఇచ్చారండి. మనకి తర్వాత డిజైన్ వచ్చేసి మనకి 2 పీకాక్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డిజైన్ లోకట్ విషయానికి వచ్చేసరికి వావ్ అనే చెప్పొచ్చు. చాలా నీట్గా ఆ కర్వింగ్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఐడియల్స్ని కూడా చెక్కడం అయితే జరిగింది. ఇది టోటల్ మనకి హ్యాండ్ క్రాఫ్ట్ అయితే ఇది హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఏ టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఈ డిజైన్ చూసినాక రామ్ పరివారు చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ సీత ఏంటి, లక్ష్మణ్ ఏంటి, ఆంజనేయ స్వామి ఏంటి, మనకి శ్రీరాములు ఏంటి, చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఆ ఫేస్ కూడా చాలా కలగా అయితే డిజైన్ చేశారు చూడండి. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి హనుమంతుల వారు కూడా ఆ గద కూడా చూడండి చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి మనకి ఇక్కడ మనకి ఇక్కడ డ్రాపింగ్ కింద ఈ హారంకి డ్రాపింగ్ కింద మనకి రూబీ ఎమరాల్డ్ అండ్ సౌత్ సీ పాల్స్ అయితే డ్రాపింగ్ కింద ఇచ్చారండి. మనం ఇప్పుడు చూస్తున్నాము మందిరంలో ఉన్న రామ్ పరివారిని అయితే చూస్తున్నామండి. టోటల్ మనకి ఫ్యామిలీ అనేది ఈ పైన మనకి మందిరం అనేది ఆకారం కింద ఇచ్చారు. ఈ హారం కూడా డీప్ నక్షి వర్క్లోని 3D వర్క్ డిజైన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ హారం కూడా మనకి చూడడానికి ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు ఈ హారం మనకి గ్రాస్ వెయిట్ 120 గ్రామ్స్ అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 108 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ హారం చూద్దాం. ఈ హారం మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇచ్చారండి. మన నెక్స్ట్ డిజైన్ సర్కిల్లో ఉన్న సౌత్ సీ పర్ల్ డిజైన్ అండ్ మిడిల్లో మనకు వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి లీఫ్ డిజైన్లో ఉన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకి రెండు లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇచ్చారు. నిలువులో ఉన్న లక్ష్మీదేవి డిజైన్ అయితే మనకి ఇక్కడ పీకాక్ డిజైన్స్ ఇచ్చి పైన భాగంలో మనకి కోరల్ స్టోన్స్ అయితే ఇచ్చారు. క్రింద భాగంలో మనకి రూబీ
ఫోటోస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకి లాకెట్కి ఇరువైపులో కూడా మనకి పీకాక్ డిజైన్ ఇచ్చారు. మనకి లాకెట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు మనం హారంలో లక్ష్మీదేవి డిజైన్ అయినా సరే అండ్ కృష్ణ డిజైన్ అయినా సరే అండ్ బాలాజీ డిజైన్ అయినా ఏదో ఒక డిజైన్ అయితే మనం చూస్తున్నాము. మరి ఈ హారంలో స్పెసిఫిక్గా మనకి బాలాజీ అండ్ లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇచ్చారు. మనకి విష్ణు పురాణంలో ఉన్న మరి ద్వారపాలకులు అయితే మనకి ఇక్కడ చూస్తున్నామండి ఇరువైపులో కూడా, అండ్ వాళ్ళ పేర్లు కూడా జయ విజయ అనేసి మనం చెప్తున్నాము. మనకి ఇక్కడ వచ్చేసి ఈగల్ కూడా చూడండి చాలా చక్కగా డిజైన్ చేశారు. మనకి అమ్మవారి విషయానికి వచ్చేసరికి వావ్ అని అని అనేలా ఉంది. అండ్ ఈ డిజైన్ కూడా చూడండి మనకి అమ్మవారికి లోటస్ ఫ్లవర్ ఏంటి, ఆ నగలేంటి, ఆ బొట్టు ఏంటి, ఆ కళ్ళు కూడా చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు. మనకి పక్కనే మనకి లోటస్ ఫ్లవర్ అయితే కనిపిస్తుంది అమ్మవారికి. ఈ డిజైన్కి చూడండి ఇక్కడ మనకి పీకాక్స్ అయితే ఇచ్చారండి. ఈ హారంకి మనకి డ్రాపింగ్ కింద మనకి సౌసిపాల్ అండ్ ఎమరాల్ బీడ్స్ అయితే ఇచ్చారు. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 80 grams అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 70 grams అండి. సో నెక్స్ట్ హారం చూద్దాం. సో ఈ హారం చూసుకున్నట్లయితే మనకి టోటల్లీ పీకాక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ పీకాక్ డిజైన్లో కూడా మనకి మోజనైట్ స్టోన్స్ అయితే ఇచ్చారు పైన మనకి, అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చి కూడా మనకి మిడిల్లో మనకి మోజనైట్ స్టోన్స్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్లీ మనకి ఇది లక్ష్మీదేవి డిజైన్ అని చెప్పవచ్చు, ఎందుకంటే మనకి ఇరువైపులో కూడా మనకి లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇచ్చారు. చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది చూడండి మనకి ఈ డిజైన్ కూడా. అండ్ మిడిల్లో మనకి మోజనట్ స్టోన్స్ ఇచ్చి ఇరువైపులో కూడా మనకి రూబీ పోటా స్టోన్స్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి పీకాక్ డిజైన్స్ అండ్ ఈ డీటెయిలింగ్ కూడా చూడండి, ఆ పీకాక్ ఫెదర్స్ కూడా చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి లక్ష్మీదేవి డిజైన్ కూడా చాలా చక్కగా డిజైన్ చేయడం, ఆ కిరీటం కూడా మరి ఇరువైపులో కూడా పీకాక్ డిజైన్స్ అయితే ఇచ్చారండి. ఈ హారంకి మనకి డ్రాపింగ్ కింద సౌత్ సీ పర్ల్స్ అండ్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇచ్చారు. మనకి చూడండి పైన కూడా మనకి 2 peacocks వచ్చేసి మనకి మిడిల్లో కూడా మనకి మోజనట్ స్టోన్స్ ఇచ్చి మనకి పైన మనకి రూబీ పోటా స్టోన్స్ అయితే ఇచ్చారండి. చూడండి చాలా చక్కగా డిజైన్ చేశారు. మనకి లక్ష్మీదేవికి మరి ఇరువైపులో కూడా మిడిల్లో మనకి మోజనట్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఫ్లెక్సిబుల్గా మనకి ఇచ్చారండి, హ్యాంగ్ అయితే ఆ డిజైన్స్ కూడా మనకి. ఈ హారంకి మనకి ఈ పక్కన డిజైన్లు కూడా మనకి సౌత్ సిపాల్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇచ్చారండి. మనకి ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 114 grams అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 101 gram అండి. సో నెక్స్ట్ హారం చూద్దాం. ఈ హారం మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ కూడా మనకి టెంపుల్లో ఉన్న లక్ష్మీదేవి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా ఈ హారం కూడా మనకి 2 lines అయితే ఇచ్చారండి. ఒకటి మనకి లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇచ్చారు అండ్ సెకండ్ డిజైన్ వచ్చేసి మనకి కలశం డిజైన్ అయితే ఇచ్చారు. ఆ కలశం డిజైన్ కూడా చూడండి చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ కలశం డిజైన్లో మనకి ఇక్కడ మనకి లీఫ్ డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి, చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడికి వచ్చేసరికి మ్యాంగో షేప్లో ఉన్న లీఫ్ డిజైన్స్ అయితే ఇచ్చారండి. ఆ లీఫ్స్ కూడా చూడండి కనిపిస్తుంది మనకి, చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఈ లాకెట్, ఈ హారంకి లాకెట్ హైలైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఒక గర్భగుడిలో ఉన్న మనకి లక్ష్మీ అమ్మవారు అయితే ఎలా ఉంటారో ఆ రీతిగా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. మనకి ఈ దీనికి ఈ లాకెట్కి కూడా మనకి సౌత్ సీ పర్ల్ అయితే మనకి డ్రాపింగ్ కింద ఇచ్చారు చూడండి. మందిరంలో కూడా చాలా చక్కగా మరి అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ సైడ్లో కూడా మనకి ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ మెస్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ పైన చూసుకున్నట్లయితే లీఫ్ డిజైన్స్ అయితే ఇచ్చారండి. మిడిల్లో మనకి సౌత్ సీ పర్ల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ హారంకి డ్రాపింగ్ కింద మనకి ఒక లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ హారంకి మనకి డ్రాపింగ్ కింద మనకి సౌత్ సిపల్ అండ్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి. ఈ లాకెట్కి మరి ఇరువైపులో కూడా మనకి పీకాక్ డిజైన్లో ఉన్న లీఫ్ డిజైన్స్ అయితే ఇచ్చారు. ఈ సైడ్లో మనకి ఈ సైడ్లో కూడా మనకి పీకాక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా అంటే చాలా చక్కగా అయితే ఈ టోటల్ హారం మనకి చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందండి. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 69 grams అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 60 grams అండి. సో నెక్స్ట్ హారం చూద్దాం. సో ఈ హారం మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ చెలికత్తి డిజైన్ అయితే ఇచ్చారు చూడండి, చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఈ డిజైన్కి వచ్చేసరికి 2 peacocks వచ్చేసి మనకి ఈ బ్యాక్ డిజైన్లో మనకి కాసు డిజైన్ ఇచ్చారండి. కాసు డిజైన్లో కూడా మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో కూడా చాలా నీట్గా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. దాని మిడిల్లో మనకి ఎమరాల్ స్టోన్ ఇచ్చి లీఫ్ డిజైన్స్ కూడా ఇచ్చారు అండ్ పక్క డిజైన్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి క్రింద భాగంలో మనకి కోరల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, కోరల్ స్టోన్ అయితే ఇవ్వడం జరిగిందండి.
చూడండి, చాలా అయితే చాలా చక్కగా డిజైన్ చేయండి ఈ హారం మొత్తం టోటల్ని కూడా. మనకి లాకెట్ విషయానికి వచ్చేసరికి మనకి బాలాజీ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, టోటలీ ఫేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ కిరీటం చూడండి, ఆ బొట్టు అంటారు మన ఆ నామం కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు చూడండి. ఈ ఇరువైపులో కూడా మనకి శంకు చక్రాలు కూడా చూడండి చాలా నీట్గా డిజైన్ చేశారు. మనకి ఈ హారం కింద మనకి స్వరోస్కి సీజడ్ అయితే ఇచ్చారండి, ఎమరాల్డ్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఈ హారంకి మనకి ఇరువైపులో కూడా పీకాక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. బాలాజీకి పైన భాగంలో మనకి లక్ష్మీ అమ్మవారు అయితే ఇచ్చారండి. ఈ హారంకి మనకి డ్రాపింగ్ కింద మనకి సౌత్ సిపల్స్ అండ్ బేరియల్ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 90 grams అండి, అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 78 grams అండి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి షేర్ చేయండి. అండ్ మరిన్ని కలెక్షన్స్ కోసం మీకు దగ్గరలో ఉన్న మన సిఎంఆర్ లింక్ సిఎఫ్ జ్యువెలరీని విజిట్ అవ్వండి. మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.